మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. ఈరోజు మీరు ఒక కొత్త మెనూ గురించి నేర్చుకుంటారు. దీనికి ముందు మనము ఇంతకు ముందు క్లాస్లో ఏం నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటో మీకు తెలుసా? పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. మనము పీడిఎఫ్ను ఎందుకు చేస్తాము? ఇతర యూజర్స్ మన ఫైల్కి ఎలాంటి మార్పులు చేయకూడదనుకుంటే మనము మన ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మారుస్తాము. సేవ్ అండ్ సేవ్ యాజ్ ఆప్షన్ల మధ్య ఉన్న తేడా ఏమిటి? మనము మన ఫైల్స్ని కొంతకాలం తరువాత చూడాలనుకుంటే మనము సేవ్ లేక సేవ్ యాజ్ ఆప్షన్ని ఉపయోగిస్తాము. సేవ్ ఆప్షన్ని ఉపయోగించి మనము మన ఫైల్ని కంప్యూటర్లో ఏ లొకేషన్లో అయినా ఏ పేరుతో అయినా సేవ్ చేయవచ్చు. తరువాత కావలసినప్పుడు మన ఫైల్ని ఓపెన్ చేసి చూడవచ్చు. మనము సేవ్ యాజ్ ఆప్షన్ని ఉపయోగించి మన సేవ్ అయిన ఫైల్స్ నేమ్ మరియు లొకేషన్ని చూడవచ్చు. మరియు మనం కావాలనుకుంటే నేమ్ మరియు లొకేషన్ రెండింటినీ మార్చవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను పవర్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు మీ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా లేదా? మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేయలేకపోతే ఈ వీడియోని చూసి నేర్చుకోండి. మనము స్టార్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి ఆర్ బటన్ను ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన స్క్రీన్లో రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ రన్ కమాండ్ బాక్స్ లోపల ఎస్ రైటర్ అని ఖాళీ లేకుండా టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి కానీ లేక మన పాయింటర్ను ఓకే బటన్ మీదకు తీసుకువెళ్ళి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ పేజ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు మనము ఎడిట్ మెను గురించి నేర్చుకుంటాము. ఈరోజు మనము నేర్చుకునే విషయాల గురించి ఒకసారి చూద్దాం. ఈరోజు మనం నేర్చుకునే విషయాలు అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్. ఈ లైన్ను టైప్ చేయండి. మీరు లైన్ని టైప్ చేయటం పూర్తి చేశారా లేదా? ఇప్పుడు మనము ఎడిట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాము. ముందుగా మనము అండు గురించి నేర్చుకుందాం. మనము అండు కమాండ్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? అండు కమాండ్ను ఉపయోగించి మనము పేజ్లో దేనినైనా ఒకదాని తరువాత మరొకటి తొలగించవచ్చు. ఉదాహరణకు మనము ఒక వర్డ్ని లేక పిక్చర్ను అయినా తొలగించవచ్చు. అండు కమాండ్ని మనము రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఎడిట్ మెనూ ద్వారా లేక షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించి. అండు ఆప్షన్ని ఉపయోగించడానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ జెడ్. ఈ వీడియో సహాయంతో మనము అండు ఆప్షన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. మనం పారాగ్రాఫ్ టైప్ చేసిన తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మొదటి ఆప్షన్
undo option. Manam mana pointer nu undo option meeda okasari click cheyali. Ippudu manam chivaraga type chesina text vellipothundi. Manam inkokasari undo option upayoginchatam kosam shortcut command control plus z. మళ్ళి ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లో అండు ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం దానికి ముందు రాసిన టెక్స్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి ఇలానే చేయాలి. ఈ విధంగా మనం అండు ఆప్షన్ ను ఉపయోగించి టెక్స్ట్ ను తొలగించవచ్చు. ఇప్పుడు రీడు ఆప్షన్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. రీడుని మనము ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? రీడు ఆప్షన్ అండు ఆప్షన్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనము అండు చేసి తొలగించిన టెక్స్ట్ లేక పిక్చర్ ని మనము రీడు కమాండ్ సహాయంతో తిరిగి పొందవచ్చు. రీడు కమాండ్ ని కూడా రెండు రకాలుగా ఉపయోగించవచ్చు, ఎడిట్ మెనూ ద్వారా లేక షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వై ని ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో మనము రీడు కమాండ్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. ముందుగా మనము ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రెండవ ఆప్షన్ రీడు ఆప్షన్. దాని మీద మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అండు ఉపయోగించి చివరగా తొలగించిన టెక్స్ట్ ను పొందుతాము. ఇప్పుడు మళ్ళీ మనం ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రీడు ఆప్షన్ ను ఉపయోగించాలి. ఇప్పుడు దానికి ముందు తొలగించిన టెక్స్ట్ ను పొందుతాము. షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వై ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మళ్ళీ రీడు ఆప్షన్ ను ఉపయోగించటం కోసం షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వై ని ఉపయోగిస్తాము. ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి దానిలోని రీడు ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. దానికి ముందు తొలగించిన టెక్స్ట్ ను కూడా పొందుతాము. ఇప్పుడు కట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము కట్ ఆప్షన్ ను ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము కట్ ఆప్షన్ ను ఏ టెక్స్ట్ అయినా లేక లైన్ అయినా ఒక చోట నుంచి తొలగించి మరొక చోట పేస్ట్ చేయటానికి కూడా ఉపయోగిస్తాము. మనము కట్ ఆప్షన్ ను రెండు రకాలుగా ఉపయోగిస్తాము, ఎడిట్ మెనూ ద్వారా లేక షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ఎక్స్ ని ఉపయోగిస్తాము. మనము కట్ ఆప్షన్ ను ఉపయోగించాలని అనుకున్నప్పుడు మనము కట్ చేయాలనుకున్న టెక్స్ట్ ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు కంప్యూటర్ కి మనము ఏమి కట్ చేయాలనుకుంటున్నామో అర్థం అవుతుంది. ముందుగా టచ్ ప్యాడ్ లేక షిఫ్ట్ మరియు యారో కీస్లను ఉపయోగించి లైన్ ను సెలెక్ట్ చేయండి. ఈ వీడియో సహాయంతో మనం కట్ మరియు పేస్ట్ ఆప్షన్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. మనం కట్ ఆప్షన్ ను ఉపయోగించటం కోసం ముందుగా మనం మన టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో కట్ అనే ఆప్షన్ మీద మన పాయింటర్తో క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. మనం మన టెక్స్ట్ను తిరిగి పొందటం కోసం పేస్ట్ ఆప్షన్ను ఉపయోగించాలి. ఇప్పుడు పేస్ట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. పేస్ట్ కమాండ్ని కాపీ లేక కట్తో ఉపయోగిస్తారు. మనము కట్ ఆప్షన్ను ఉపయోగించినప్పుడు ఆ వర్డ్ లేక టెక్స్ట్ని మనము కేవలం దాని ప్రదేశం నుంచి తొలగిస్తాము. దానిని కొత్త ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి మనము పేస్ట్ కమాండ్ని ఉపయోగిస్తాము. ఈ పేస్ట్ కమాండ్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఎడిట్ మెనూ ద్వారా లేక షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వీని ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో మనము పేస్ట్ ఆప్షన్ను ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో నేర్చుకుందాం. మనం మన టెక్స్ట్ను మన పేజ్లో కొంచెం కిందుగా పొందటం కోసం ఎంటర్ బటన్ను ఉపయోగించి మన కర్సర్ను కిందకి తీసుకొని రావాలి. ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసిన టెక్స్ట్ మొత్తం మన కర్సర్ ఉన్న ప్రదేశంలో పేస్ట్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మన పాయింటర్ను ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి అందులో ఉన్న పేస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసిన టెక్స్ట్ ఇంకొక కాపీని పొందవచ్చు. తరువాత కాపీ ఆప్షన్ను ఉపయోగించటం నేర్చుకుంటాము. మనము కాపీ ఆప్షన్ను ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మనము ఏదైనా టెక్స్ట్, లైన్ లేక పారాగ్రాఫ్ను ఒకటి కన్నా ఎక్కువసార్లు పొందటం కోసం కాపీ ఆప్షన్ను ఉపయోగిస్తాము. మనము కాపీ చేసిన తరువాత పేస్ట్ అనే ఆప్షన్ను ఉపయోగించి మన డాక్యుమెంట్లో కావలసిన ప్రదేశాలలో మరొక కాపీని పొందుతాము. కట్ లేక కాపీ ఆప్షన్లతో మనము కాపీ చేసిన వాటిని పేస్ట్ ఆప్షన్ ద్వారా పొందుతాము. కాపీ ఆప్షన్ ఉపయోగించి మనం కేవలం టెక్స్ట్ను కాపీ చేయగలుగుతాము. దానిని మన పేజ్లోకి తీసుకురావటానికి పేస్ట్ ఆప్షన్ను ఉపయోగించాలి. కాపీ ఆప్షన్ను రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఎడిట్ మెనూ ద్వారా లేక షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఉపయోగిస్తాము. కావాలనుకున్న లైన్ లేక పారాగ్రాఫ్ లేక టెక్స్ట్లో కాపీ ఆప్షన్ను ఉపయోగించడానికి మనము ముందుగా ఆ టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో సహాయంతో కాపీ ఆప్షన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. మనం మన టెక్స్ట్ను కాపీ చేయటం కోసం ముందుగా మనకు కావలసిన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో కాపీ అనే ఆప్షన్ మీద మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం కాపీ అవుతాయి. మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ను తిరిగి ఇంకో కాపీ పొందుటకు మన కర్సర్ను మన టెక్స్ట్ కిందకు తీసుకొని రావాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కాపీ చేసిన టెక్స్ట్ మొత్తం మన కర్సర్ ఉన్న ప్రదేశంలో
పేస్ట్ అవుతాయి. సెలెక్ట్ ఆల్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ని మనము ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ను ఉపయోగించి పారాగ్రాఫ్ లేక పేజ్ అంతటిని మనము ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ను కూడా రెండు రకాలుగా ఉపయోగించవచ్చు, ఎడిట్ మెనూ ద్వారా లేక షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ఏని ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము. మనం మన టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయటం కోసం సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ను ఉపయోగిస్తాము. ఈ ఆప్షన్ ను ఉపయోగించటం కోసం మనం మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లో సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. తరువాత మనము ఫైండ్ మరియు రీప్లేస్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాము. మనము ఫైండ్ ఆప్షన్ ను ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫైండ్ ఆప్షన్ ను ఉపయోగించి మనము కావాలనుకున్న టెక్స్ట్ లేక వర్డ్ కి సంబంధించిన డాక్యుమెంట్ ని సెర్చ్ చేయవచ్చు. ఫైండ్ ఆప్షన్ ని ఉపయోగించి మనం కేవలం డాక్యుమెంట్ లో ఉన్న వర్డ్స్ లేక టెక్స్ట్ ను మాత్రమే కనుగొనగలము. మనము సెర్చ్ చేసిన వర్డ్ లేక టెక్స్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము రీప్లేస్ ఆప్షన్ ను ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? రీప్లేస్ ఆప్షన్ ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు మనము మన డాక్యుమెంట్ లోని వర్డ్ లేక టెక్స్ట్ ను సెర్చ్ చేయగలుగుతాము మరియు దానిని వేరే ఏదైనా వర్డ్ లేక టెక్స్ట్లతో రీప్లేస్ చేయగలుగుతాము. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ని కూడా రెండు రకాలుగా ఉపయోగించవచ్చు, ఎడిట్ మెనూ ద్వారా లేక షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ F ను ఉపయోగించి. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ను ఉపయోగించటం నేర్చుకుందాము. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ గల ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెర్చ్ ఫర్ మరియు రీప్లేస్ విత్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. దీనిలో మనం సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో మన పారాగ్రాఫ్లో ఏదైతే వర్డ్ను మనం రీప్లేస్ చేద్దామనుకున్నామో ఈ సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో టైప్ చేయాలి. తరువాత మన పారాగ్రాఫ్ మొత్తంలో అదే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో సెర్చ్ చేయటం కోసం ఫైండ్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లో మనం టైప్ చేసిన వర్డ్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో అన్నిసార్లు సెలెక్ట్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ పదాన్ని ఇంకో పదంతో రీప్లేస్ చేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సెర్చ్ ఫర్ అనే దానిలో మనం టైప్ చేసిన వర్డ్ ఉండటం గమనించవచ్చు. తరువాత
మనం రీప్లేస్ చేద్దామనుకున్న పదాన్ని రీప్లేస్ విత్ అనే బాక్స్ లోపల టైప్ చేయాలి. ఇప్పుడు మనం మన పదాన్ని ఎన్ని ప్రదేశాల్లో ఉన్నా అన్ని ప్రదేశాల్లో రీప్లేస్ చేయటం కోసం రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మనం రీప్లేస్ చేద్దామనుకున్న టెక్స్ట్లోనికి మారటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ను ముగించే ముందుగా రైటర్ ఫైల్ను క్లోజ్ చేయండి. మీకు రైటర్ ఫైల్ను క్లోజ్ చేయటంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ వీడియో సహాయంతో ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. తరువాత క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను గమనించవచ్చు. ఈరోజు మనం మన రైటర్ ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్లను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మనము అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్ మొదలైన ఆప్షన్స్ గురించి నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు